మేమందరం రాజీనామా చేయాలంట ముఖ్యమంత్రి మేము ఎన్నికలకి గెలిస్తే రాజకీయంగా తప్పుకుంటారంట నువ్వు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నావా అంటే జూమ్ యాప్లో కూర్చొని రోజు ఒక గంట సోలు కబుర్లు చేస్తే రాజకీయాల్లో ఉన్నట్ట 23 సీట్లు వచ్చావు నువ్వు ఉండాలి రాజకీయాల్లో నువ్వు లేకపోతే మాకేట నువ్వెందుకని నువ్వు సావో రాజకీయంగా ఆ బీజేపీని బతకనివ్వో నువ్వు సావో రాజకీయంగా బీజేపీని బతకనివ్వో మీ ఇద్దరు అటు ఉండాల్సిందే మాకు నువ్వు రాజకీయాలను ఎట్టి పరిస్థితులను తప్పుకోవచ్చు చంద్రబాబు నీకు దండం పెట్టి కోరుకుంటున్నా నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 170 సీట్లు వస్తాయి నిన్ను పులివెందల ఓడిస్తానని చెప్పి గతంలో నువ్వున్న మీ ఉమాగడ్డి ప్రగల్భాలు పలికారు మీరు ప్రగల్భాలే నిన్ను కుప్పంలో ఓడించి మొన్న నీ కొడుకును మంగళగిరిలో ఓడించాడు నిన్ను కుప్పంలో ఓడించి నీకు రాజకీయ సమాధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కడతాడు ఆ రోజు గ్యాలరీలో ఎక్కించాడు శాసన మండలిలో మొన్న శాసనసభలో కింద కూడా కూర్చోబెట్టాడు ఈ రోజు అక్కడ అమరావతిలో రోడ్ల మీద పడుకోబెట్టాడు నీకు ఇంకా చాలా చిత్రాలు చూపించాలి నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు ఎన్టీ రామారావుకి 73 ఏళ్ల వయసులో శోభ పెట్టి చంపావు 74 ఏడు రాగానే నీకు దగ్గరలో ఉంది 72 దాడుతున్నావు రేపు 420 ఏప్రిల్ 20వ తారీఖుకి 420 గడివి నీకు 74 ఏడు వచ్చినాక రామారావుకి ఏ రకమైనటువంటి శోభను తీసుకొచ్చావో ఆ దేవుడు నీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నీకు శాస్తి చేస్తాడు ఇందాక ఒకటి చెప్తున్నాడు అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి నానబుడ్డి అని తీసుకున్నాడు నానబుడ్డి కాదు అది చంద్రబాబు బుడ్డి మహానుభావుడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెట్టాడు 94లో ముఖ్యమంత్రి అవగానే ఈ సన్నాసి ఈ చౌట ఈ దద్దమ్మ ఈ పోస్కోలుగాడు కంట్రోల్ చేయలేకపోతున్నాం అక్రమ మద్యమాన్ని అందుకని చెప్పి మద్యం అమ్మాల్సిందే అని చెప్పి నానబుడ్డి కాదు ఇది చంద్రంబుడ్డి ఈ బుడ్డిని తీసుకొచ్చినటువంటి యాదవ సన్నాసి వీడే ఈ చంద్రంగడి బుడ్డి అంటారు దీన్ని ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధిస్తే మహానుభావుడు ఈ చంద్రంగాడి బుడ్డి తెచ్చింది ఎవడు దీని పేరు నానబుడ్డి కాదు చంద్రంగాడి బుడ్డి ఆడే తెచ్చాడు ఈ బుడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెడితే చంద్రం బుడ్డో లేదా లోకేష్ బుడ్డు అని పెట్టి ఈ బుడ్డిని పరిచయం చేసినటువంటి దుర్మార్గుడు సన్నాసి కూడా ఈ సన్నాసి అదవే కాబట్టి మద్యం గురించి కానీ బుడ్డిల గురించి కానీ మద్యపాన నిషేధం గురించి కానీ మాట్లాడటానికి ఈ రాష్ట్రంలో అర్హత లేనటువంటి వ్యక్తి అవడం ఉన్నా అంటే ఈ చంద్రం బుడ్డే కాబట్టి దాని గురించి నువ్వు మాట్లాడడం మాకు దరిద్రంగా ఉంటుంది అదేవిధంగా దుశ్శాసనులు దుర్యోధనులు మీ దుశ్శాసనంలో ఎంఆర్ఓ చీరలు లాగటం మేము ఎవరి చీరలు లాగలం మా పార్టీలో మీ చింతలేని ప్రభాకర్ చీరలు లాగటం మీ వైజాగ్ శాసనసభ్యుడు అక్కడ ఒక ఆయన ఉంటాడు ఆయన పేరు గుర్తు అట్లా ఆయన ఒక దళిత మహిళను కింద పడేసి కొట్టడం అదేవిధంగా విజయవాడలో కాల్మని సెక్స్ రాకెట్ నువ్వు శాసనసభ్యులు మహిళలను ఏ రకంగా వేధించారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు మహిళలు చూశారు కాబట్టి నువ్వు పసుపు కుంకుమ అని చెప్పినా కూడా సెంటిమెంట్ కూడా లేకుండా పట్టించుకోకుండా నిన్ను భూమిలో గొయ్యి తీసి సమాజ రాజకీయ సమాజం చేసినా కూడా నీకు సిగ్గు చేరం లేదు నేను మనిషి జన్మెత్తలేదు నన్ను మొహం మీద కాండ్రించి ఉమ్మూసినా కూడా 23 సీట్లు ఇచ్చి విజయవాడ బెంచ్ సెంటర్లో బట్టలు వడదీసి నిలబెట్టినా కూడా మళ్ళీ నా ఏమన్నా పీకండి అంటాడు వచ్చి ఏం పీకుతారు నీ బట్టలే మొండిమాల మీద ఉన్నటువంటి ఈ సన్నాసిని ఇంకేం పీకుతారండి నేను బట్టలు వడదీసి నిలబెట్టారు బెంచ్ కంపెనీ దగ్గర 23 సీట్ల 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారుగా నీది ఒక బతుక అదొక పార్టీనా మొన్న హైదరాబాద్లో పోటీ పెట్టాడు ఈ పోటుగాడు పెట్టి టెట్టర్లో పెట్టాడు ఓటేమని చెప్పి ఇదో ఫేక్ పార్టీ అని చెబుతున్నా ఇదో గాలి నాయుడు టెట్టర్లో ఎవడన్నా పెడతాడండి కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ఆళ్ళు వచ్చి తిరిగి అక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేసి పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేస్తా అంటే ఈ బాబు కొడుకులు ఇద్దరు దొన్నపోతులాగా తినింటికాడ పోడుకుని క్యాండిడేట్లను పెట్టి హైదరాబాద్ నేనే నిర్మించా రింగ్ రోడ్డు నేనే వేసా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టా హైటెక్ సిటీ కట్టా సైబరాబాద్ పెట్టా ఆ ప్రపంచ పాఠంలో హైదరాబాద్ని పెట్టా అని చెప్పి గాలి నాయుడు ఫేక్ పార్టీ తరఫున క్యాండిడేట్లను పెడితే 1.29% ఓటింగ్ వచ్చింది ఈయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పెట్టారు వాళ్ళు ఈయన ప్రపంచ పాఠంలో పెడితే ఈ గాలి నాయుడిని ఇంకా అయినా కూడా సిగ్గులేదు మళ్ళీ హైదరాబాద్ నిలబడి నా ఏమన్నా పీకన్న అంటాడు. ఇంకేం పీకుతారు నిన్ను, నీకు సిగ్గు శరం లేదు. నిన్ను బట్టలు తీసి నిలబెట్టినా కూడా నా ఇంకేమన్నా పీకండి ఏం పీకాలరా బాబు. నీ కొడుకును మంగళగిరిలో ఓడిచ్చారు, ఇక్కడే ఈ కాన్స్టిట్యున్సీలోనే. ఆయన ఆడొచ్చి మళ్ళీ నన్ను పీకండి అంటాడు. ఏం పీకాలి రాజకీయాల్లో? పీకడం అంటే నేలకేసి కొడతాం, చేతకరించుకుంటాం, డిపాజిట్లు పోగొడతాం, 1% 2% ఓట్లు వస్తే సిగ్గుతో తలంచుకుని ఇంటికాడ కూర్చుంటారు. ఈ సిగ్గులేని ఎదవ వచ్చి నన్ను పీకండి అంటాడు. ఇంకేం పీకాలో మాకు అర్థం కావట్లా ఈ గజ్జి కుక్కనే. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, దళితులకి బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దళితులకి బీసీలకే చెప్పు, నేనేదో ఇచ్చానని చెప్పుకుంటున్నాడు సిగ్గు లేకుండా అంటాడు. దళితులకి బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇంకేమి ఇవ్వాలి? ఆయన చెప్పింది అదే కదా. ఎన్నికల మేనిఫెస్టోలో నేను ముఖ్యమంత్రి అయితే బలహీన వర్గాలకి, బయట వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, వీళ్ళందరికీ, మైనార్టీలకి ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాను, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను. ఈ రాష్ట్ర సంపదలో 50% జనాభా ఉన్నటువంటి వారికి 50% ఆమాషలో అంతకన్నా ఎక్కువ ఇస్తాను. కార్పొరేషన్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి మరి పదవులు ఇస్తాను. మహిళలకు 50% ఇస్తానని చెప్తే అదే చేస్తున్నాడు, ఇంకేమి చేయట్లేదని చెబుతాడు. తలకాయ ఏమైనా పనిచేస్తుందా, పనిచేయట్లేదా ఈ చంద్రబాబు నాయుడికి, ఈ గాలి నాయుడికి? రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు మళ్ళీ ఇవాళ కాడ. రాజారెడ్డి గారి గురించి ఎందుకంటే మాట్లాడతాం? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు, పోనీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాడు. రాజారెడ్డి గారు ఎప్పుడన్నా కనీసం వార్డు మెంబర్గానే ఉన్నాడా? ఎప్పుడన్నా రాజకీయాల్లో ఉన్నాడా? ఆయన కొడుకుల్ని పిల్లల్ని చదివించుకుని ఒక కొడుకుని డాక్టర్ని చేశాడు, ఆయన హాస్పిటల్లో పెట్టి కొడుకుతో వైద్యం చేయించాడు. ఆయనకేం రాజకీయాల సంబంధం? రాజారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తుతాడు ఎదవా? రాజారెడ్డి రాజ్యాంగం నువ్వేం నడిపావు? ఖర్జూర్ నాయుడు రాజ్యాంగం నడిపావా? నీ అయ్యే ఖర్జూర్ నాయుడు అనే ఖర్జూరకాయలు అమ్ముకునేవాడు చిత్తూరు బస్టాండ్లో అని చెబుతారు, తిరుపతి బస్టాండ్ అనుకుంటా. ఖర్జూర్ నాయుడు రాజ్యాంగం నడిపావా? లేదా ఖర్జూర్ నాయుడు వాళ్ళ నాన్న నీ తాత కిస్మిస్ నాయుడు ఏదో చెప్పేవారు, కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడిపావు నువ్వు. నువ్వేం రాజ్యాంగం నడిపావు? ఖర్జూర్ నాయుడు రాజ్యాంగం నడిపావా? కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడిపావా? లేదా ఆడి తాత లవంగం నాయుడు రాజ్యాంగం నడిపావా? ఏమన్నా రాజ్యాంగం నడిపావు? ఎందుకు రాజారెడ్డి గారు సిగ్గుచారం లేదు? యువతలు మేము తిడతామని తెలుసు, ఏదో ఒకటి ఆ నాని వచ్చి చెప్పుతో కొడితే నాకు సింపతి వద్దేమో, 4 ఓట్లు వస్తాయేమో, ఎవడన్నా వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. సిగ్గు శరం లేదు, ఏం బతుకోకూడదు తెలదు. పద్దాక రాజారెడ్డి అండి, లోటస్ పండ్ ఇల్లు, బెంగళూరు ప్యాలెస్, ఈయనకేంలో పూరు గుడిసులో ఉన్నాడు. హైదరాబాద్లో కట్టింది ఏంటి? ఊరుకోటి హెరిటేజ్ బిల్డింగులు కట్టాడు. ఎంతెంత బిల్డింగులు కట్టాడు? ఈరోజు అమ్ములు ప్రాజెక్టు తీసుకొచ్చి కోఆపరేటివ్ యాక్ట్ కింద పాలు పోసేటువంటి రైతుల్నే ఓనర్షిప్ ఇచ్చి 4 రూపాయలు 5 రూపాయలు లీటర్కి పెచ్చిచ్చి దాంట్లో వచ్చేటువంటి లాభాలనే ఆ గ్రామీణ ప్రాంతంలో గేదెలు పెట్టుకున్నా, ఆవులు పెట్టుకున్నా, పాలు వెతుక్కుని 4 రూపాయలు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఆ లాభాలు కూడా వాళ్ళకి ఇస్తామని చెబితే, ఈరోజు కోఆపరేటివ్ వ్యవస్థను నాశనం చేసి ఇటువంటి హెరిటేజ్ లాంటి సంస్థలనే పెంచి పోషించి 5 రూపాయలు 6 రూపాయలు తక్కువకి పాలు కొని ఎవరి దగ్గర కొన్నాడండి? 5 రూపాయలు 6 రూపాయలు లీటర్ తక్కువకి గ్రామీణ ప్రాంతాల్లో మహిళల దగ్గర. ఒక్కొక్క గేదె పెట్టుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళకి తెలవకుండా సంవత్సరానికి 10 నుంచి 15 వేల రూపాయలు దోచేసాడు ఈ దుర్మార్గుడు. ఈరోజు హెరిటేజ్ 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడ ఇవన్నీ? నీ అయ్య ఖర్జూర్ నాయుడు లేకపోతే నీ తాత కిస్మిస్ నాయుడు ఇచ్చాడు నీకు? ఈ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి మహిళల డబ్బు. ఒక గేదె ఉన్నటువంటి వ్యక్తి దగ్గర 10 వేల రూపాయలు తినేసినటువంటి పందికొక్కు ఈ చంద్రబాబు నాయుడు.